రాజకీయం ఎన్నికల సమయంలోనే బాగుంటుందని ఎంపీ కేసినేని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఎంపీ నిధుల 47 లక్షల రూపాయలతో నిర్మించిన 90,000 లీటర్ల సామర్థ్యం కల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను కేసినేని నాని ప్రారంభించారు. వాళ్ల పార్టీ వారిది, తమ పార్టీ తమదన్న కేసినేని నాని అభివృద్ధి విషయంలో తప్పకుండా అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, పార్టీ కార్యక్రమం కాదని తెలిపారు. అధికారుల ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే సర్పంచ్ తో పాటు తాను కూడా హాజరయ్యానని తెలిపారు. లోకాలిటీలో 60,000 లీటర్ల కెపాసిటీ ఓవర్ హెడ్ ట్యాంకు నా ఎంపీ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకునే వాళ్ళ మొత్తం దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రజాహితం కోరుకునే నాయకులందరూ, ఏ పార్టీ అయినా సరే, అందరూ కూడా దీనికి హాజరయ్యారు. అందరికీ నా ధన్యవాదాలు. రాజకీయం అనేది ఎలక్షన్ వరకే పరిమితం అయితే బాగుంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా స్పందిస్తాం. అట్లాగే ప్రజాసేవ కోసం ఆయన చేస్తున్న కృషిని నేను ఈ 4 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నా. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు. ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు అందరూ బాగా వాటర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సార్, మీరు ఇచ్చిన ఫండ్స్తో ఇక్కడ 47 లక్షలతో 60,000 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కట్టాం. ఇది ప్రారంభించాలి. ఇక్కడ నుంచి వాటర్ సప్లై అందరికీ వెళ్తుంది కాబట్టి మీరు రావాలని నన్ను పిలిచారు. అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఆహ్వానం ఇచ్చారు. అట్లాగే గౌరవ సర్పంచ్ గారికి కూడా ఆహ్వానం ఇచ్చారు.